టాపిక్ భారతి గారు, మీరు ఒక సెన్సార్ బోర్డ్ లో మెంబర్ గా ఉన్నారు, చాలా సినిమాలకి సెన్సార్షిప్ చేసిన ఎక్స్పీరియన్స్ మీకు ఉంది. అంటే ఈ ఇలాంటి ఓటీటీ కంటెంట్ లకి సెన్సార్ చేయటం వల్ల ఏమన్నా స్పెసిఫిక్ గా ఏమన్నా నష్టం ఉంటుందా? అంటే ఈ రోజు ఓటీటీ ప్లాట్ఫామ్లు అన్ని కూడా సెన్సార్షిప్ వద్దు అని గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసుకుంటున్న క్రమంలో దీనికి కారణం ఏంటి? అంటే టెక్నికల్ గా మనం మాట్లాడుకుంటే ఎందుకు వద్దంటున్నాయి? అంటే మార్కెటింగ్ స్ట్రాటజీగా సెన్సార్షిప్ చేయడం వల్ల ఏదైతే వాళ్ళు చెప్పాలనుకున్న కంటెంట్ చెప్పలేకపోతాము అన్న భయమా? రీచబిలిటీ తగ్గుతుంది అన్న ఫియరా? బిఫోర్ షీ రెస్పాన్స్, 30 సెకండ్స్ బిఫోర్ షీ రెస్పాన్స్ చెప్పండి. ఇందాక మీరు అన్నారు ప్రభుత్వం ఎందుకు ఓటీటీ వాళ్ళకి సహకరిస్తారు, చాలా తప్పమ్మా. ప్రభుత్వం ఆల్రెడీ దాని మీద లాస్ట్ ఇయర్ మార్చ్ లోనే ఈ ఓటీటీని ఎలా కంట్రోల్ చేయాలి ఒక మీటింగ్ జరగడం జరిగింది. కానీ కరోనా వల్ల డిలే. లాస్ట్ ఇయర్ మార్చ్ చెప్తున్నారు, నేను ఇవాళ నిన్న జరిగిన ప్రకాష్ జావడేకర్ మీటింగ్ సారాంశం చెప్తున్నాను. ప్లీజ్ లిజన్, ప్లీజ్ లిజన్. అయినాక 5 సూత్రాలు ప్రాథమికంగా చెప్పట్టే వీళ్ళు ఇవాళ కోర్టుకు వెళ్ళారు. ఎవరు? అమెజాన్ కోర్టుకు వెళ్ళింది. వీళ్ళు వాళ్ళు ప్రభుత్వం ఎక్కడ నిర్ణయం తీసుకుంటుందో నిన్న ఆల్రెడీ ఒక 5 లైన్లు 4 రోజుల క్రితం జవదేకర్ అనౌన్స్ చేశాడు ఈ ఓటీటీల కోసమని. దాని మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు తీర్పిచ్చింది. కోర్టు అసలు మీరు ఇది నాకు చెప్పండి. సో గవర్నమెంట్ ఈస్ వెరీ కీన్ ఆన్ కంట్రోలింగ్ దిస్. ఖచ్చితంగా గవర్నమెంట్ ఏమి ఇర్రెస్పాన్సిబుల్ గానో వాళ్ళకి సపోర్ట్ చేయటాలో చేయట్లేదు. ప్రభుత్వం ఈ ఆ నిర్మాతల నుంచి ఇండస్ట్రీ నుంచి కూడా రిక్వెస్ట్ ఉంది మినిస్ట్రీ కంట్రోల్ చేయమని. ఇండస్ట్రీ వాళ్ళు కూడా అది కంట్రోల్ చేయాలంటే విషయం మీద అయితే మాకు ఇబ్బంది. ఎవరో ఏదో తీస్తాడు, ఎక్కడో పెడతాడు, దాని మొత్తం ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుందని. ఇండస్ట్రీ నుంచి కూడా రిప్రజెంటేషన్ మినిస్ట్రీకి అలాగే కంట్రోల్ చేయమని. సో అది రాంగ్ నోటీస్. ఇండస్ట్రీకి తీట్లేదు. దాని మీద కూడా మాట్లాడదాం. స్వాతి గారు, సారీ భారతి గారు. యాక్చువల్లీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే ఇప్పుడు అంటే రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ అంటే ఏవైతే న్యూ రూల్స్ పెట్టారో సో దీని తర్వాత డెఫినెట్లీ డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి ఎంతో కొంత వాళ్ళకి అంటే కొంచెం అలర్ట్నెస్ తీసుకొచ్చినట్టే. ఎందుకంటే ఇంతకు ముందు మనం లాక్ ఎస్పెషల్లీ మనకి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే విలేజర్స్ దగ్గర నుంచి కూడా సిటీస్ దగ్గర నుంచి కూడా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది మనకి ముందు ఈ లాక్డౌన్ కదా, ఎస్పెషల్లీ డ్యూరింగ్ లాక్డౌన్ ప్రతి ఒక్కరికి కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే ఏంటో తెలుసు, అంటే ఏమేమి స్ట్రీమింగ్ అవుతున్నాయి, ప్రతి ఒక్కరికి కూడా ఒక అవేర్నెస్ అనేది వచ్చింది అంటే ఏమేమి ప్లే అవుతాయి ఏంటి అని చెప్పి కంటెంట్ వైజ్ అన్ని. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో అంటే అకార్డింగ్ టు అంటే మనం క్లియర్ సరే మనం ఒక మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు డెఫినెట్లీ సెన్సార్ అనేది అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వితౌట్ సెన్సార్ అంటే చాలా మూవీస్ రీసెంట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వచ్చిన ప్రతి ఒక్క మూవీ కూడా సెన్సార్ అవ్వకుండా వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. అందులో వాళ్ళు సో వాళ్ళంతా కంప్లీట్ గా వాళ్ళ బిజినెస్ వైస్ కానివ్వండి, కమర్షియల్ ఇవంతా ప్లే అయిపోయాక వాళ్ళు మొత్తం మార్కెటింగ్ అంతా అయిపోయాక దెన్ దే ఆర్ అప్లైయింగ్ ఫర్ సెన్సార్ అంటే ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీస్ ని వాళ్ళు సెన్సార్ కి అప్లై చేస్తున్నారు. సో వాట్ నెక్స్ట్ థియేటర్కల్ రిలీజ్ కానివ్వండి లేకపోతే తెలుసు. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది ఈ రెస్ట్రిక్షన్స్ మూలంగా అంటే ముందు అంతా వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఒక ఏబీసీ మూవీ తీసుకున్నాము, అది కంప్లీట్లీ ఒక అడల్ట్ కంటెంట్, మేబీ ఒక 20 కట్స్ ఉండొచ్చు, అందులో అడల్ట్ కంటెంట్ ఉండొచ్చు లేకపోతే వైలెన్స్ కంటెంట్ ఉండొచ్చు. సో వాళ్ళ తర్వాత సెన్సార్ కి అప్లై చేశాక ఆ కట్స్ అన్ని ప్లాట్ఫామ్స్ లో అంతా ఒక అడల్ట్ కంటెంట్ ఒక వైలెంట్ కంటెంట్ అయితే మొత్తం స్ట్రీమింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ జనాలందరూ ప్రతి ఒక్కళ్ళు అంటే ఒక 10 ఫ్యామిలీస్ ఉంటే అందులో 6-7 ఫ్యామిలీస్ డెఫినెట్లీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఆహా కానివ్వండి లేకపోతే ప్రైమ్ వీడియో కానివ్వండి ఇవన్నీ. సో ఆల్రెడీ అంతా జరగాల్సి. సో ఇప్పుడు ఏంటంటే కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు కొంచెం అలర్ట్నెస్ అంటే వాళ్ళు కొంచెం అంటే వాళ్ళు కేటగరైజ్ చేస్తున్నారు. ఇందాక వరప్రసాద్ గారు అన్నట్టుగా దీన్ని ఒక స్మాల్ అంటే ఒక ఇదిగా అంటే దాన్ని కేటగరైజ్ చేయడం అంటే 12 ఇయర్స్ కానివ్వండి లేకపోతే 2 ఇయర్స్ కానీ. భారతి గారు, ఏదైతే మీరు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తున్నారో అక్కడ మీ ఆడియో డిస్కనెక్ట్ అయిపోతుంది. ఒక్కసారి మీరు టెక్నికల్ గా అది ఒక్కసారి చూసుకోండి. నేను శ్రీధర్ గారితో మాట్లాడాక నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్లీజ్ శ్రీధర్ గారు, ఈరోజు అంటే మనం చట్టాల విషయానికి మాట్లాడుకుంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం మనకి డిజిటల్ అన్నదే ఎక్కడా లేదు. అంటే ఎవిడెన్స్ అంటే మనం పేపర్ రూపంలో సబ్మిట్ చేయాలి లేదా మనుషులు వచ్చి సాక్ష్యం చెప్పాలి. టెక్నాలజీ వచ్చిన తర్వాత దాన్ని డిజిటల్ ఎవిడెన్స్ అన్నదాన్ని
ఆ పేపర్లను కూడా డిజిటల్ రూపంలో సబ్మిట్ చేయడాన్ని ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఈ డిజిటల్ మీడియా అంటే ఏంటి, దాంట్లో ఉన్న కంటెంట్ అంటే ఏంటి, వీటన్నింటికి కూడా ఇప్పుడు చట్టాల్లో ఒక కొత్త రకమైన డెఫినిషన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే ఏ కంటెంట్ ఎంత మేరకు ఉంటే దీన్ని మనం వైలెన్స్ కంటెంట్ గానో లేదా అబ్సీన్ కంటెంట్ గానో లేదా సావనిటీకి డిస్టర్బెన్స్ చేసే కంటెంట్ గాను మనం చూడాలి అంటే దానికి ఒక డెఫినేషన్స్ గైడ్ లైన్స్ ఫామ్ చేయాల్సిన అవసరం కొత్తగా లేదంటారా? ఇప్పుడు ఉన్న ఐటీ యాక్ట్ ప్రకారం శిక్షలు అమలు చేస్తాం, దాని ప్రకారం మేము కంప్లైంట్స్ తీసుకుంటాము అంటే అది సరిపోతుందా నిజంగా? 100% ఇక్కడ వాస్తవంగా ఐటీ యాక్ట్ అనేది ఎప్పటికప్పుడు మారాల్సిన అవసరం ఉంది. రంజనీ గారు, గత 10 సంవత్సరాలుగా 2011 నుంచి ఇప్పటి వరకు కూడా మనం చూస్తే చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. టెక్నాలజీ పరంగా కొత్త కొత్త ప్లాట్ఫామ్స్ వచ్చి ఉండే భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట చాలా రకరకాల ఇబ్బందులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ అనేది ఇంతకుముందు స్వాతి గారు చెప్పిన విషయం దగ్గర నుంచి వెళ్ళేసి నేను మీరు అడిగిన దానికి వెళ్తాను. స్వాతి గారు అన్నట్లుగా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే క్రియేటివ్ ఫీల్డ్ అనేది ఎప్పుడైనా కూడా ఒక సున్నితమైన అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మీడియంస్ అనేది చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. కొన్ని విషయాలని అక్షర రూపంలోనూ లేకపోతే మాటల రూపంలో మనం ఎక్స్ప్రెస్ చేయలేము, దాని దృశ్య రూపంలో మాత్రం చూపించడానికి అవకాశం అనేది ఉంటుంది, కనెక్ట్ అవుతుంది. మనకి సినిమాలు కానీ ఇవంతా కూడా ఎక్కువ కాలం ఎందుకు గుర్తుంటాయంటే కనుక కేవలం ఆ ప్రెజెంటేషన్ వలన మాత్రమే, దాన్ని పిక్చర్ చేసే విధానం వల్ల మాత్రమే, అంటే ఎంత లోతైన భావాన్ని తీసుకెళ్ళడానికి స్కోప్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేది దాన్ని స్కోప్ ఇస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ మధ్య కాలంలో నేను కొన్ని వెబ్ సిరీస్లు చూస్తాం జరిగింది తెలుగులో కూడా. సో కొంతమంది బాగా పేరున్న ఆర్టిస్టులు కూడా తెలుగులో ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో, అది కూడా పెద్దగా చదువుకోని వ్యక్తులు మాట్లాడే కొన్ని బూతుల్ని పెద్ద పెద్ద ఆర్టిస్ట్ని మాట్లాడటం అనేది చూస్తున్నాను నేను. సో ఎంత దారుణమైన థింగ్ ఏంటంటే ఆ బూతులు వాడొచ్చా వాడకూడదా అక్కడ సందర్భానుసారం అవసరం అని చెప్పేసి అంటే కనుక సందర్భానుసారం ఏమాత్రం అవసరం లేదు, కానీ అవకాశాన్ని వినియోగించుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. సో వాటిని చూసేటప్పుడు కుటుంబంతో కలిసి అదే వెబ్ సిరీస్ని చూసేటప్పుడు ఖచ్చితంగా అవి పంటి కింద రాయేలాగా అనిపిస్తూ ఉంటాయి. 100% అది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటాయి. సో భావ ప్రకటన వేరు, దాని మీద ప్రాపర్ గా ప్రెజెంట్ చేయడం వేరు, కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా యూత్ ని అట్రాక్ట్ చేయొచ్చనో లేకపోతే ఇది ట్రెండ్ అని చెప్పేసానో ఏదైనా అబ్జెక్షన్ కంటెంట్ తీసుకురావడం అనేది వేరు. ఇకపోతే చట్టపరంగా చూస్తే కనుక ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఓటీటీ కావచ్చు డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని యూట్యూబ్ లాంటివి అలాంటివి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మనకి పూర్తి స్థాయిలో ఎలాంటి కంటెంట్ ప్రొడ్యూస్ అవుతుంది దాని పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలో మనకి ఇప్పటివరకు డిఫైన్ చేయబడి లేదు. సో దీని వలన ఎప్పటికప్పుడు మనం గతంలో కూడా చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం, ఎవరినో ట్రోల్ చేయడం కావచ్చు, ఏదో అబ్జెక్షనబుల్ కంటెంట్ రావడం కావచ్చు, ఇలాంటివంతా కూడా ఎన్నో కేసులు నడుస్తున్నాయి. ఇప్పటికైనా ఇక్కడ నుంచి సరే గతంలో చట్టపరంగా అవకాశం ఉందా లేదా పక్కన పెట్టేసి ఇక్కడ నుంచి అయినా కూడా ఐటీ యాక్ట్ ని కేవలం ఓటీటీ మాత్రమే కాదు అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా మరింత ప్రొటెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలాంటి కొత్త మార్పులు అవసరం అవుతాయి, ఒక 6 మంత్స్ ఒకసారికైనా కానీ ఐటీ యాక్ట్ ని ఒకసారి రివైజ్ చేసేసి దానికి సంబంధించి ఏదైనా మార్పులు ఉంటే సమీక్ష చేసేసి ఆ కొత్త మార్పులు తీసుకురావటం, అలాగే దాని పట్ల అవగాహన కల్పించడం. చట్టాలు అయితే ఉన్నాయి కానీ చాలా చోట్ల ఆ చట్టానికి సంబంధించిన అవగాహన ప్రజల్లో లేదు, వినియోగదారులలో లేదు. సో ఐటీ యాక్ట్ లో చట్టాలకు సంబంధించి కూడా 66 గతంలో కొట్టేస్తున్నారు, 66A కావచ్చు, 69 కావచ్చు లేదా 49 కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ప్రజలకు వీలైనంత వరకు రకరకాల మాధ్యమాల ద్వారా టీవీ ఛానల్స్ ద్వారా కావచ్చు లేకపోతే కనుక మనకి ఎలాగైతే స్మోకింగ్ కి వీటన్నిటికి యాడ్లు ఇస్తూ ఉంటారు అలాంటి వాటి ద్వారా మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేసినా లేదా ఎలాంటి కంటెంట్ కన్స్యూమ్ చేసినా లేదా దీన్ని షేర్ చేసినా కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారని చెప్పేసి అవగాహన కల్పించడం, ఇలాగ ప్రభుత్వాలు కొంత చిత్తశుద్ధితో ఉండాలి. అలాగే వినియోగదారులు కూడా ఇప్పుడు కుటుంబాల్లో కూడా చాలా వరకు పేరెంటల్ కంట్రోల్ సదుపాయాలు చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఉన్నా కూడా వినియోగదారులకు అవగాహన లేదు. అంటే సపరేట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు అని తెలిసినా కూడా పిల్లలకి కూడా సేమ్ ప్రొఫైల్ ఇస్తూ ఉంటారు. సో వీళ్ళు చూసిన కంటెంట్ వాళ్ళు రెజ్యూమ్ చేయడం చూస్తాం, ఇబ్బంది పడటం చూస్తూ ఉంటాం. సో టెక్నాలజీ మీద కొంత అవగాహన కూడా ఏర్పరచగలిగితే కనుక ఇదంతా అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా మనం అవేర్నెస్ తీసుకొస్తే కొంతవరకు కంట్రోల్ రిటర్న్ చేయొచ్చు. అలాగని చెప్పేసి అని సెక్స్ ఎడ్యుకేషన్ ఇంతకుముందు స్వాతి గారు అన్నట్లుగా సెక్స్ ఎడ్యుకేషన్ పట్ల అవగాహన పెంచితే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మగ ఆడక మధ్యకు సంబంధించి అనారోగ్యకరమైన థింగ్స్ కాకుండా ఆరోగ్యకరమైన విషయాల గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఖచ్చితంగా కూడా క్రైమ్ రేట్ ని తగ్గించడానికి స్కోప్ అనేది ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది సమాజాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ఏదైతే నేషనల్ సెంట్రల్ గైడ్ లైన్స్ అన్న దాంట్లో పేరెంటల్ లాక్ అన్న పదాన్ని వాడిందో అది ఇప్పుడు మీరు చెప్పినట్లు నెట్ఫ్లిక్స్ తరహాలో ఒక సపరేట్ ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకోవడమేనా, దాని మినహా ఇంకేదన్నా కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందా?
పేరెంటల్ లాక్ లో అక్కడ కంటెంట్ ఏదైతే క్రియేట్ చేస్తారో దానికి సంబంధించి కూడా మూడు విభాగాల కింద కేటగిరైజ్ చేసేసి అది ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అన్నది డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కేవలం సినిమాలకు మాత్రమే ఏ సర్టిఫికెట్ కావచ్చు యూ సర్టిఫికెట్ కానీ లిస్ట్ ఉండాలి. సో ఎలాంటి కంటెంట్ అన్న దానికి సంబంధించి ఈ వెబ్ సిరీస్ కానీ ఎలాంటి కంటెంట్ కూడా కేవలం సినిమాలకే కాదు వెబ్ సిరీస్ కూడా కేటగిరైజేషన్ జరగాలి. దాన్ని అవగాహన తీసుకురావాలి. దాన్ని వినియోగదారులు వచ్చేటప్పటికే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ పిల్లలకు అందించేటప్పుడు ఏ కాకుండా వాళ్ళకి యూ ఉండే విధంగా వాళ్ళు చేసుకోవడానికి సంబంధించిన ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేయాలి. అప్లికేషన్ లోనే లేదా వెబ్సైట్ లోనో ఆప్షన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. స్వాతి గారు, ఈరోజు మనం ఇందాక సెల్ఫ్ డిక్లరేషన్ అనే దాన్ని మాట్లాడుకున్నాం, సెల్ఫ్ కంట్రోల్ అన్న అంశం. ఏదైతే ఇప్పుడు కేంద్రం కూడా అదే చెప్పింది, మీకు మీ మీద ఒక నియంత్రణ కావాలి, దానికోసం ఒక 3-tier మెకానిజంని మీకు మీరే డెవలప్ చేసుకోండి అని చెప్పి. సో ఇది ఎంతవరకు నిజంగా ప్రాక్టికబుల్ అప్రోచ్ అనేది దీనికి ఉంటుంది, ఒక 3-tier మెకానిజం. ఇప్పుడు ఎందుకంటే నేను దీన్ని మళ్ళీ స్ట్రెస్ చేసి మళ్ళీ రెండోసారి ఎందుకు అడుగుతున్నానంటే, ఆల్రెడీ మనం చూసాం ప్రతి కార్పొరేట్ కంపెనీలో కూడా అఫెన్సెస్ అగెన్స్ట్ విమెన్ కానీ ఏదైనా ఎంప్లాయీస్కి సంబంధించి ఏదైనా హెరాస్మెంట్ ఫేస్ అయినప్పుడు విమెన్ వెళ్ళి అప్రోచ్ అవ్వడానికి ఒక సపరేట్ వింగ్ కావాలి అనేది చట్టాల్లో ఉంది. కానీ ఏ మేరకు అది అప్లికబుల్ అవుతోంది, ఎన్ని కంపెనీల్లో ఆ రకమైన ఒక వ్యవస్థ ఉంది అనేది మనకు తెలుసు, ఏ మేరకు వాళ్ళు తీసుకున్న కంప్లైంట్స్ని వాళ్ళు ప్రాక్టికాలిటీలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు అనేది కూడా మనందరికి తెలుసు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ఎన్జిఓకి పనిచేస్తున్నారు కాబట్టి. సో ఇలాంటివి నిజంగా ప్రాక్టికాలిటీలో పాసిబుల్ అయ్యే థింగ్స్ ఏనా? ఇందాక శ్రీధర్ సార్ చెప్పిన ఇన్స్టెన్సెస్ అన్ని నాకు అనిపిస్తున్న ప్రాక్టికాలిటీలో వర్క్ అవ్వాల్సినవి. ఎందుకంటే కొన్ని రకాల పదజాలం వాడకూడదు అన్నది మన మోడర్నిటీ మొదలైందే అక్కడ. ఇంతకు ముందర బూతుల్ని యూజ్ చేసి విమెన్ ని కొద్ది మందిని చిన్నబుచ్చి చేయడం అది పాతకాలం. అది దాటి మనం మన కందుకూరి వీరేశలింగం గారు కానీ గురజాడ అప్పారావు గారు కానీ మన జరిగిన సాంఘిక సంస్కరణలు ఏంటి అంటే అటువంటి పాతకాలం భావజాలాన్ని వదిలేసి ఒక మోడర్న్ భావజాలం వైపు వెళ్ళడానికి మన భాషను మార్చుకున్నాం, మన ఆలోచనల్ని మార్చుకున్నాం. సో దానిలో భాగంగా కొన్ని బూతులు కొన్ని అసభ్యమైన పద్యాలన్నీ వదిలేయటం మంచి మంచి మార్పు అనే నేను అంటాను. సో అటువంటి వాటికి రెగ్యులేషన్ ఖచ్చితంగా జరగాలి. అండ్ రెండో విషయం ఏంటి అంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం. ఇండియాలో ఏ వ్యవస్థ అయినా కానివ్వండి, పోలీసింగ్ కానివ్వండి, జుడిషియరీ కానివ్వండి, ఇండస్ట్రీ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ప్రతిదీ గవర్నెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎంత ఎఫిషియెంట్ గా పీపుల్ ఒక కంప్లైంట్ చేస్తే దానికి సిస్టమ్ రెస్పాండ్ అవుతోంది అన్నది ఆ సిస్టమ్ యొక్క విలువల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనకి సిస్టమ్ చాలా లాక్స్ గా ఉంటుంది, అంత ఎఫిషియెంట్ గా రెస్పాండ్ అవ్వదు. అండ్ కొంతమంది పవర్ఫుల్ పీపుల్ కంప్లైన్ చేస్తే అది క్విక్ గా యాక్ట్ అవుతుంది, కామన్ మ్యాన్ కంప్లైంట్ చేస్తే అంత క్విక్ గా యాక్ట్ అవ్వదు. రూల్ ఆఫ్ లా లేదు మన కంట్రీలో. అండ్ అపాయింట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, చాలా వరకు ఆర్బిట్రరీ మెరిట్ బేస్డ్ ఉండట్లేదు చాలా ఆర్గనైజేషన్స్ లో. సో ఏ విధంగా చూసుకున్నా ఓవరాల్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ ఒక చట్టం కానివ్వండి ఒక రెగ్యులేషన్ కానీ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వడానికి కావాల్సిన ఎకో సిస్టమ్ మనకి స్ట్రాంగ్ గా లేదు. ఆ ఎకో సిస్టమ్ బలపరిచినంత వరకు ఈ చట్టమే కాదు ఏ చట్టం అయినా ఎఫిషియెంట్ గా ఇంప్లిమెంట్ అవుతుంది అంటే నేను చెప్పలేను దాన్ని. అది లార్జర్ సొల్యూషన్, కేవలం దీనికి అప్లై అయింది కాదు. బట్ ఫర్ ద బిగ్గర్ ప్రాబ్లమ్స్ లైక్ సార్ మెన్షన్డ్ అండ్ మీరు అన్నట్టు, వీ డెఫినెట్లీ నీడ్ రెస్పాన్సివ్ రెగ్యులేషన్ అండ్ సిస్టమ్స్, అది అవసరం ఉంది. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఒక చిన్న కథ చెప్తాను. లిబరల్ థాట్ లో క్యాండిల్ మేకర్ ప్లీ అని చెప్పి ఒకటి ఉంటుంది. క్యాండిల్ మేకర్ అని ఒక అంటే వాళ్ళు మన క్యాండిల్స్ తయారు చేస్తారు. ఆయన ప్రభుత్వాన్ని అడుగుతాడట, ఈ సూర్యుడు ఉండటం వల్ల నా క్యాండిల్ బిజినెస్ తగ్గిపోతుంది, కొంచెం సూర్యుడిని ఆపేసేవా అని అడుగుతారట. సో మనకి రెగ్యులేషన్ అలాగనమాట, మనం ప్రతిదీ కంట్రోల్ చేయగలం అనుకుంటాం. సో ఎలాగైతే క్యాండిల్ మేకర్ ఇది ఆపేసేయి కొంచెం సూర్యుడిని నా బిజినెస్ సర్వే అవుతుంది అనుకుంటామో, మనం గవర్నమెంట్ వచ్చేసి కొంచెం రెగ్యులేషన్స్ పెట్టేసి జనాలు బుద్ధి బుర్ర మాడిపోతుంది అని చెప్పేసి అంటే అది ఈజీ కన్వీనియంట్ టు బిలీవ్. బట్ ఏ రెగ్యులేషన్ అలా జరగట్లేదు. సొసైటీ హ్యాస్ టు ఈవెన్చువల్లీ గో ఆన్ ఏ సెల్ఫ్ రెగ్యులేటరీ మోడ్. దాని ఐటీ యాక్ట్ లో జరిగింది అదే కదా, భావ ప్రకటన స్వేచ్ఛ అన్న పేరుతో ఒక సెక్షన్ నే కేంద్రం రిపీల్ చేసేసింది. అంటే 66A అన్న దాన్ని కోర్టులు ఆ చట్టం ఆ సెక్షన్ వద్దు అన్న దాన్ని తీసి పక్కన పెట్టారు. అంటే మనం చట్టాలు ఏ ఉద్దేశంతో చేసుకుంటున్నాము, తర్వాత దాని మీద ప్రశ్నలు రైజ్ అయినప్పుడు లేకపోతే ఎవరైనా మా హక్కులకి భంగం కలుగుతున్నాయి అన్నప్పుడు వాటిలో మనం సవరణలు చేయాల్సింది పోయి డే టు డే సవరణలు చేసుకోకుండా చట్టాలే పనికిరావని బుట్టలో వేస్తే
వస్తే ఇంకా చట్టాల మీద భయం ఎక్కడ ఉంటుంది? అది అవసరం. దాన్ని క్రియేట్ చేయడానికే మనకు చుట్టూ ఇన్స్టిట్యూషన్స్ వర్క్ చేయాలి. కాకపోతే ఈ చట్టం యొక్క అన్ఫార్చునేట్ థింగ్, మనం ఇందాక అనుకున్నట్టు రూల్ ఆఫ్ లా లేనంత వరకు, అంటే చట్టం బలవంతుడికి బలహీనుడికి ఒకేలాగా పనిచేయనంత కాలం ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ప్రభుత్వాలు వాటికి ఇష్టం వచ్చినట్టు నేను హర్ట్ అయిపోయాను అని చెప్పి ఒక దాని మీద బ్యాన్ పెట్టేశాయి అనుకోండి, అది సమస్య. సో ప్రభుత్వం వేటికైతే హర్ట్ అవుతుందో వాటిని బ్యాన్ చేస్తుంది, వేటికైతే హర్ట్ అవుదో వాటిని బ్యాన్ చేయో. ఇప్పుడు మనకి తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ కానివ్వండి, జయలలిత తమిళనాడులో చేసినట్టు కానివ్వండి, ఢిల్లీలో ఆవిడ శీలా దీక్షిత్ చేసింది, ఏంటంటే వాళ్ళ మీద నాలుగు జోకులు వేసినా ఒక రెండు కార్టూన్ బొమ్మలు వేసినా కూడా హర్ట్ అయిపోయాయి ప్రభుత్వాలు, అంత సెన్సిటివ్ అయిపోయారు. సో మరి ఇంక ప్రతిదానికి హర్ట్ అయిపోతే ఇంక అసలు సొసైటీ ముందరికి ఎలా వెళ్తుంది? ఇప్పుడు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కానివ్వండి, రాజా రామ్మోహన్ రాయ్ కానివ్వండి, ఫస్ట్ టైం సతీని వ్యతిరేకించినప్పుడు విడో రీమ్యారేజ్ చేస్తా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు హర్ట్ అయ్యారు, వాళ్ళ ఫ్యామిలీ హర్ట్ అయింది. మరి మార్పు జరిగింది కదా, మార్పు లార్జర్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని చేసిన చట్టాలని ఒక వ్యక్తులకి ఆపాదించి వాళ్ళ స్వలాభం కోసం మనం వాడుకుంటున్నాము, అందుకే ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్ లో కంటెంట్ ని చూస్తూనే ఉన్నాం, ఈ రోజు మనం చర్చ చేసుకుంటూనే ఉన్నాం. ఎస్ చిట్టిబాబు గారు, ఇందాక మీరు అన్నారు ప్రభుత్వాలు చాలా చిత్తశుద్ధితో ఉన్నాయి ఈ రోజు పనిచేయడానికి అని. ఎస్ రైట్, అందుకే చట్టాలు కూడా చేస్తున్నాయి. ఏదైతే ఇప్పుడు తను చెప్పినట్లు కానీ మనం అందరం మాట్లాడుకుంటున్నట్లు, మధ్యలో ఎవరైతే ఇది మా మనోభావాలకి మా ప్రతిష్టకి భంగం కలిగింది అని గతంలో పొలిటీషియన్స్ చెప్పినా, ఈరోజు అదే మాటని ఈరోజు ఓటీటీ ప్లాట్ఫామ్లు పెట్టిన భారీ సంస్థలే చెప్తున్నాయి. మా కార్పొరేట్ పరంగా మేము ప్రాపగాండా చేసుకోవడానికి కానీ, లేదన్నా ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, ప్రభుత్వ వ్యతిరేకత కానీ, మనం బ్యాడ్ బాయ్ బిలియనీర్ సిరీస్ ని కూడా చూసాము, అది కోర్టులో ఎంత నలిగింది, తర్వాత రిలీజ్ అయింది, ఈరోజు అందరు దాన్ని లక్షల్లో మిలియన్స్ లో చూశారు. సో వీటికి మార్పు ఎక్కడి నుంచి మొదలవ్వాలి? నా వయసు 62 అమ్మా, నేను 12 ఏట బాలకవి అప్పటి నుంచి సాహిత్య సొసైటీ రాజకీయాలు స్టూడెంట్ యూనియన్ అనేది అన్ని చూస్తున్నాను. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు దాకా ఇవాళ ఏదో మమతా బెనర్జీ చేసి ఆనాడు ఎప్పుడో తన అన్నాదారం గురించి ఏదో గొడవ రాస్తే చెన్నైలో నచ్చిగా పేపర్ మొత్తం ఆఫీస్ పాల్గొంటారు. ఆ రోజుతో కూడా ఏదైనా కమెంట్ రాస్తే పరిస్థితి లేని పరిస్థితి, ఆనంద విఘటనలో కామరాజు గారి గురించి రాశారని ఇది పాల్గొంటారు. అట్లాగే కేరళ కర్ణాటకలో. సో ఇదేంటంటే నీతులు, గాంధీ గారు ఎప్పుడో చెప్తారు, నీతులు చెప్పేవాళ్ళు లేక దేశం చెడిపోవట్లేదు, ఆచరించేవాళ్ళు లేక. అదే మన పరిస్థితి, నాటి నుంచి నెట్టి కూడా మన పరిస్థితి అదే మన సమాజం. వీఆర్ స్పాయిల్డ్ సొసైటీ బికాస్ ఆఫ్ ది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో స్వామ సొసైటీ మీద బాధ్యత తీసుకున్న ప్రభుత్వాలు లేకపోవటం వల్ల ఈ సమాజం యొక్క మనుగడ ముందు రాబోయే రోజుల్లో ఈ సమాజాన్ని మనం స్వతంత్రం అయ్యాం, మన సమాజాన్ని మనం ఎలా కట్టుబాటులోకి తెచ్చుకోవాలి, పద్ధతుల్లో తీసుకెళ్లాలి అనే బాధ్యత లేని ప్రభుత్వాలు ఉండటం వల్ల ఇవాళ సమాజం స్పాయిల్డ్ సొసైటీ. ఈ స్పాయిల్డ్ సొసైటీని ఇవాళ వాళ్ళకి మీ నియంత్రణ ఇస్తాము, మీ అంతర స్వయం నియంత్రణ చూసుకోండి మీరు చేయ అని భరోసా వాళ్ళ మీద పెడతాం వల్ల ఏ ప్రయోజనము జరగదు. ఆచరించి చెప్పేవాళ్ళు ఇలాగ డిబేట్లు కూర్చొని మన అలాంటి వాళ్ళందరూ చెప్తారు చాలా గొప్పగా ఇలా ఉండాలి సమాజం అలా ఉండాలని. సమాజం అలా లేదు. కనుక నిజంలో బతుకుదాం, నిజంలో మాట్లాడదాం. ఈ స్వయం వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇచ్చేసి నాయన మీరు సెల్ఫ్ కంట్రోల్ లో ఉండండి, సెల్ఫ్ సీట్ ఉండండి అని చెప్పి మనం అలౌ చేస్తే అది జరిగే పరిగా వికృతము విశృంఖలత్వము వెళ్తున్నప్పుడు జరగదు. అయ్యే అనేక రంగాల్లో అనేక విషయాలు అలా జరగబట్టి అలా జరిగింది, బాధ్యత లేకుండా. కనుక ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు బట్టి నిజాయితీగా ఆలోచించుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని ఎన్ని వంకర్లు, ఎన్ని వెరివేషాలు, ఎన్ని కుప్పిగంతులు వేస్తున్నారో ఈ సమాజంలో చూసుకుందాం. రాజకీయ రంగం కానివ్వండి, ఇంకో రంగం కానీ ఇంకో రంగంలో కూడా ఈ అడ్వాంటేజ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ పెట్టుకుని ఎన్ని రకాల వికృత వేషాలు వేస్తున్నారో కూడా చూస్తున్నాం. కనుక ఇక్కడ కంట్రోల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు ప్రజలకి బాధ్యత, ప్రజలు చూసుకుంటారు, వాళ్ళ స్వయం దీంతో వాళ్ళు మార్పులు తీసుకుంటారు అనేది శ్రమ. ఖచ్చితంగా ప్రభుత్వం టేక్ స్ట్రింజెంట్ బ్రింగ్ ఇట్ అండర్ కంట్రోల్, ఖచ్చితంగా స్ట్రింజెంట్ రూల్స్ పెట్టి తీసుకొస్తేనే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ లో వెళ్లే దీనికి అడ్డుకట్ అవుతుంది. లేకపోతే ఈ విశృంఖలత్వం ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరిగి పెరిగి అందరం బాధ సమాజం మొత్తం. అంటే ఇవాళ ఏమైపోయిందంటే వాళ్ళకి పెద్ద ఈ దుర్మార్గులకి ఈ సంఘ ద్రోహ ఆలోచన శక్తులు ఉన్న వేదిక, ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అయింది, ప్లాట్ఫామ్ అయింది, వాళ్ళకి హిందీ ప్లాట్ఫామ్ అయింది. సినిమా ఫీల్డ్ లో గతంలో సినిమా ఫీల్డ్ లో కంట్రోల్ వచ్చేసి జరగలేదు, నాటకాల్లో లేదు, ఇవాళ ఇక్కడ మీరు ఫ్రీ కంట్రోల్ పెరిగింది, దాన్ని యూటిలైజ్ చేసుకో
దాన్ని విస్తృతంగా వాడుకుంటానికి ప్రయత్నం చేస్తారు. ఇవాళ కేవలం మనం చూస్తున్నది 10% రేపు ఇదే కనుక వదిలేస్తే 90% ఈ సమాజాన్ని అగ్నిగుండంగా చేసే కంటెంట్ వస్తాయి. ఈ మతాలు ఒకళ్ళొకళ్ళు కాల్చుకుని చిన్నే పరిస్థితులు వచ్చేలాంటి కంటెంట్లు వస్తాయి. ఇలాంటి దౌర్బ సమా ద్రోహ శక్తులు దీన్ని ఉపయోగించడానికి వస్తున్నారు. అది మనం మెయిన్ గా పెట్టుకోవాల్సింది. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ కంటెంట్ కాంట్రవర్సీకి సంబంధించి మరి నిజంగా ఒకవేళ సెన్సార్ వస్తే కనుక, సెన్సార్ బోర్డు పరిధిలోకి దీన్ని తీసుకొస్తే కనుక ఏ మేరకు ఎంత పర్సంటేజ్ ని మనం కర్టైల్ చేసే అవకాశం ఉంది?